సూర్యాపేట జిల్లా కోదాడలో లారీ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ పూర్తి కాగా, అయితే సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ కొనసాగించడం విశేషం. అనే ఉద్దేశంతో 15 రోజులుగా ఎలక్షన్ కమిటీ సభ్యులైనటువంటి వెంకటనారాయణ గారు మరియు పాపారావు గారి యొక్క సహకారంతో అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక జనరల్ ఎన్నిక, ఒక పార్లమెంటు అసెంబ్లీ ఎన్నిక ఏ పౌరులు జరుగుతుందో ఆ రకంగా జరగడానికి ప్రయత్నం చేసి విజయవంతం అయినామని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు మొదటిసారిగా నేను పిలిచినటువంటి సభ్యులు వాడు ఎన్నికైనట్టుగా ధ్రువపత్రాలు తీసుకోవచ్చునిగా నేను ఆహ్వానిస్తున్నా. కనగాల నాగేశ్వరరావు గారు అధ్యక్షులు, ధ్రువపత్రం మీరు గెలిచినట్టుగా సత్యబాబు గారు చెప్పండి. నేను కనగాల నాగేశ్వరరావును కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నిక ద్వారా ఎన్నికైనందున కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిబంధనలకు పాలసీకి కట్టుబడి ఉండి సదా సంస్థ అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి పనిచేస్తూ త్యాగబుద్ధితో నడుచుకొనగలను. నేను కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పదవి ద్వారా లభించిన అధికారంతో రాగద్వేషాలకు అతీతముగా నిష్పక్షపాతముగా వ్యవహరిస్తూ ఐకమత్యంతో సమన్వయంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధితో పాటు సంస్థ ఔన్నత్యాన్ని పెంచుటకు అంకిత భావంతో సమస్త సమగ్రతకు పాటు పడతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వస్తాను. మీ పదవి సహాయ కార్యదర్శి. కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నిక ద్వారా ఎన్నికైనందున ఈ కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిబంధనలకు పాలసీకి కట్టుబడి ఉండి సదా సంస్థ అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి పనిచేస్తూ త్యాగబుద్ధితో నడుచుకొనగలను. నేను ఈ కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ 2019 ఎన్నికల్లో పదవి ద్వారా లభించిన అధికారంతో రాగద్వేషాలకు అతీతముగా నిష్పక్షపాతముగా వ్యవహరిస్తూ ఐకమత్యంతో సమన్వయంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధితో పాటు సంస్థ ఔన్నత్యాన్ని పెంచుటకు అంకిత భావంతో ఇతోధికముగా